వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం వలస కార్మికునిగా శ్రీకాకుళం నుండి ఒంగోలు వచ్చారని, రిక్షా బజార్లో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు. తన పిల్లలకు అమ్మఒడి ఇవ్వండి అని 3 సంవత్సరాల నుంచి అధికారాల చుట్టూ తిరుగుతుంటే, నువ్వు నాకు బ్యాంక్ మేనేజర్వి, నీకు అమ్మఒడి రాదు అని చెప్తున్నారని తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను కూలి పని చేసుకునేవాడిని అని చెప్పినా అధికారులు వినడం లేదని, నాకు నా బిడ్డలకి న్యాయం చేయాలి అంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద సోమేష్ బాధపడ్డారు. పథకాలు ఎలాగూ ఇవ్వడం లేదు, కనీసం నా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం అన్న నాకు ఇప్పించండి అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. దాని గురించి ఎన్నో చదువు పడేది మాది.